గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా కరోనా గురించి ఇంకొక విపరీతకరమైన వార్త అందుబాటులోకి వచ్చింది. దాన్ని ఎలా తీసుకోవాలో నాకేం అర్థం కావట్లేదు. మరి ఇంకా ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం 1 కి 100 రెట్లు ఎక్కువైంది అని చెప్పుకోవాలి. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్న దాని మీద శాస్త్రజ్ఞులు పలు రకాలుగా పలు విశ్లేషణలు చేస్తున్నారు. ముందుగా మనకి ఇప్పటివరకు ఉన్నటువంటివి చూసుకుంటే కనుక మనిషి నుంచి మనిషికి వస్తుంది. ఎవరికైనా దగ్గు జలుబు ఈ లక్షణాలతో కోవిడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చినా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆ నోటి మాట్లాడేటప్పుడు వచ్చే ఆవిరి ద్వారా కావచ్చు, తుంపర్ల ద్వారా కావచ్చు, ఆ జలుబుకు సంబంధించి వాళ్ళు తుమ్మినప్పుడు కానీ ఇవన్నీ కూడా గాలిలో ఉంటాయి. వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా అంటుకునేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళు యూజ్ చేసినటువంటి వస్తువులు యూజ్ చేసినా వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఇంట్లో ఉన్నా కానీ వస్తుందని చెప్పడం, దీనికి అనేకమైనటువంటి సాక్ష్యాల ఆధారాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా కేసులు మనకి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి, దేనివల్ల పెరుగుతున్నాయి అనేది. అయితే ఇన్నాళ్ళు మనం అనుకుంటున్నది తప్పు అనుకునేలాగా ఇంకోటి కూడా ఇప్పుడు బయటపెట్టారు శాస్త్రవేత్తలు. ఇన్నాళ్ళు గాలిలో కూడా మనకి 8 గంటల సేపు కరోనా వైరస్ బతికే ఉంటుంది అని చెప్పి చెప్పారు. దానికి టెంపరేచర్ ఎలా ఉండాలి, ఏముండాలి, ఏదుంటే అక్కడ ఎక్కువగా ఉంటుంది గాలిలో, గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని సిసిఎంబి శాస్త్రవేత్తలు కావచ్చు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 214 మంది శాస్త్రవేత్తలు, 32 దేశాల్లో పరిశోధనలు చేసినటువంటి వాళ్ళు చెప్పారు అని గతంలోనే మనం చెప్పుకున్నాం. అలాగే దాదాపుగా ఏ విధంగా ఇప్పుడు వ్యాప్తి చెందుతోంది, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి తీసుకుంటే ఇక్కడ చెప్పింది. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎటువంటి రుజువులు ఇవి ఉన్నాయనేది తెలియదు, కానీ హైదరాబాద్కు సంబంధించి మాత్రం శాస్త్రవేత్తలు ఒక భయంకరమైన నిజాన్ని తెలియజేయడం అనేది జరిగింది. అలాగే దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఒక హైదరాబాద్ అంటే ప్రస్తుతానికి ఇక్కడ పరిశోధన చేశారు కాబట్టి ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో మిగతా చోట్ల కూడా ఉండొచ్చు, ఇంకా మాట్లాడితే దేశవ్యాప్తంగా కూడా అనేక సిటీల్లో ఇదే రకంగా ఉండొచ్చు అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఇదేమీ చిన్న చిన్న శాస్త్రవేత్తలు ఏదో నార్మల్గా చెప్పడం కోసం చేసినటువంటి అధ్యయనం అయితే కాదు. దాదాపుగా వాళ్ళు చెప్తున్న విషయాల ప్రకారం హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది కదా మన మురుగు కాలువలు, ఈ డ్రైనేజ్ నీళ్లలో కూడా కరోనా వ్యాప్తి చేసే క్రిములు ఉన్నాయి, కరోనా వైరస్ లక్షణాలు అక్కడ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్పారు. దీంతో దాదాపుగా పొటెన్షియల్ కేసులు హైదరాబాద్ నగరంలో ఒక్క చోట మాత్రమే 6.6 లక్షలు, 6,60,000 కేసులు కేవలం హైదరాబాద్ నగరంలోనే ఉండొచ్చు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ఇదేమీ అల్లాటప్పగా మనం తీసి పడేయాల్సినటువంటి చిన్న చితక పరిశోధన కాదు. సిసిఎంబి ఐఐసిటి దాదాపుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించినటువంటి సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఈ రెండు సంయుక్తంగా చేపట్టినటువంటి అధ్యయనంలో వాళ్ళు పరిశోధన చేసి ఈ విషయాలన్నీ బయటపెట్టడం జరిగింది. అలాగే సిసిఎంబి డాక్టర్ రాకేష్ కుమార్ గారు దీనికి సంబంధించి పరిశోధన వివరాలు బయటికి చెప్పడం జరిగింది. కోవిడ్ రోగుల విసర్జనాల్లో ముఖ్యంగా మలమూత్రాలు విసర్జించడం, కోవిడ్ వచ్చింది తగ్గిపోయింది ఇంటికి వెళ్ళిపోయాం అనుకుంటే సరికాదు, తగ్గిపోయి ఇంటికి వెళ్ళిన వాళ్ళు, తగ్గకుండా హాస్పిటల్స్లో ఉన్నవాళ్ళు, ఇవన్నీ కూడా వీళ్ళ విసర్జితాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మనకి డ్రైనేజ్ ద్వారా బయటకు వస్తున్నాయి. హుస్సేన్ సాగర్లో ఉన్న నీళ్లు మంచి నీళ్ళు ఏమీ కాదు, ఏ చెరువు నీళ్లు కాదు. అలాగే చాలా పెద్ద పెద్ద చెరువులు కూడా మనకి సిటీలో ఉన్నాయి. మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ వ్యర్థాలన్నీ కూడా ఈ చెరువుల్లోకి, ఈ చెరువుల నుంచి ఇంకా ఎక్కువ నీళ్లున్నాయంటే మూసీ నదిలోకి వదలడం ఇది జరుగుతుంది. సో వీటిల్లో మనకి ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యి ఈ లీకేజ్ జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ప్రతి చోట ప్రతి కాలనీలో ఏదో ఒక చోట మ్యాన్ హోల్స్ లీకేజ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా యావరేజ్గా తీసుకుంటే ప్రతి గల్లీకి ఒక కరోనా రోగి ఉన్నారు, తగ్గిన వాళ్ళు అవ్వచ్చు కొత్తగా వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, ప్రతి గల్లీకి ఒకళ్ళు. ఇంకా మాట్లాడితే అపార్ట్మెంట్స్లో అయితే ప్రతి అపార్ట్మెంట్లో ఒకళ్ళు ఉన్నారు, ఇప్పుడు అపార్ట్మెంట్లో 500 మంది జీవిస్తున్నారు అనుకుంటే ఒకళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటున్నారు. ఈ రకంగా చూసుకున్నా దాదాపు 40% మురుగునీరు వివిధ శుద్ధి కేంద్రాల్లో ముందు శుద్ధి చేసి వాటిని, మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పక్కనే మనకి
హుస్సేన్ సాగర్ పక్కన, ఐమాక్స్ పక్కనే ఉంటుంది, ఒక పెద్ద పాండ్ కింద కట్టి అక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు వాటర్ని. ఎగ్జాంపుల్ అది చెప్పుకోవచ్చు. ఇలాంటివి రాష్ట్ర మన జిల్లాలోనే, రంగారెడ్డి జిల్లాలోనే, ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోనే చాలా ఉన్నాయి. వీటిల్లో మొత్తం పరిశీలించి ప్రతి ప్లాంట్ దగ్గర కూడా ఆ నీటిని, ఆ వ్యర్థాలని పరిశీలిస్తే అందులో కూడా వైరస్ లక్షణాలు చాలా గట్టిగానే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అందుకని చెప్పి వాళ్ళు అనేది హైదరాబాద్ మహానగరంలో దాదాపు 6.6 లక్షలకు పైచిల కేసులు పొటెన్షియల్గా ఉండొచ్చు, బయట పడకపోవచ్చు, కానీ ప్రస్తుతానికి ఇంకా 6.5 లక్షల పైనే ఉన్నాయి కేసులు అని చెప్పి వాళ్ళు నిర్ధారిస్తున్నారు. మరి ఇదే నిజం అనుకుంటే కనుక ఏ రకంగా మనం తక్కువలో ఉన్నాం అనేది చెప్పుకోవడానికి వీల్లేదు. అంటే దీంతో పోల్చుకుంటే, దీంతో కంపేర్ చేస్తే ఇంకా ఢిల్లీ, ముంబై, చెన్నై, పూణే ఇలాంటి నగరాలు తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి దానికి డబల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే భారతదేశం 1 స్థానంలో కూడా వెళ్ళిపోవచ్చు కరోనా రోగాలకు సంబంధించి. వీళ్ళు అది చెప్తున్నటువంటి అంశం. అలాగే సాంప్రదాయ పద్ధతిలో 35 రోజుల్లో సాధారణ స్థితికి వచ్చి ఉండొచ్చు, గతంలో ఎంతమందికి సోకినా కానీ సాధారణ స్థితికి వచ్చి ఉండొచ్చు కొంచెం అని కూడా చెప్తున్నారు. అయితే అత్యాధునిక ప్రయోగాలు కాకుండా సాంప్రదాయ పద్ధతుల్లో లెక్క కట్టినా కూడా హైదరాబాద్ ఒక్కచోటే దాదాపు 2.5 లక్షల పైచిలకు కేసులు ఉండొచ్చు అని చెప్తున్నారు. అసలు మురుగునీటితో వైరస్ వ్యాపిస్తుందా అంటే దానికి కూడా వాళ్ళు పాయింట్ చెప్పేది ఏంటంటే, హైదరాబాద్లోని మురుగునీటిలో గుర్తించిన కరోనా వైరస్ రోగకారకాలు కావని, అంటే డ్రైనేజ్ నీళ్ళ ద్వారా వ్యాపించబోదని, కానీ ఈ పరిశోధన ద్వారా సంక్రమిత రోగాలను మరింత అర్థం చేసుకునేందుకు వీలయ్యింది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈ మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో ఈ మురుగునీటిని 100% క్యూర్ ప్యూరిఫై చేయడానికి ఉండదు మనకి. కేవలం 60 నుంచి 80% కేంద్రాల్లో శుద్ధి చేసిన నీటిని మాత్రం బయటకు వదులుతూ ఉంటారు. అది ఎంతవరకు శుద్ధి అవుతుంది, ఏ విధంగా అవుతుంది అనేది టెక్నికల్గా చూసుకోవాలి. అది పూర్తిగా విషయాలు మనకు కూడా తెలియవు కాబట్టి. అలాగే ఈ ప్లాంట్లన్నీ కూడా సమర్థవంతంగానే ప్రస్తుతానికి పనిచేస్తున్నాయి, కానీ ఏదైనా సరే మురుగునీటి ద్వారా కూడా ఎంత సంక్రమించదు అనుకున్నా కూడా అటువంటి ఫలితాలను మనం ప్రస్తుతానికి అర్థం చేసుకోవడానికి లేదు, కాకపోతే ఇతరత్ర ప్రయోగాలు చేయడానికి వెసులుబాటు కల్పిస్తోంది ఈ అధ్యయనం అలా అని చెప్పి ఎవరు ఏముందిలే వాళ్ళు శుద్ధి చేసేస్తారు, వాళ్ళు చెప్పినంత మాత్రం వచ్చేయదు అనే నిర్లక్ష్యపూరిత భావనతో మాత్రం ఉండొద్దని చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే 6.5 లక్షల కేసులు హైదరాబాద్ సిటీలో అంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇప్పటికే చాలామంది పట్టణాన్ని వదిలి పల్లెలకు కూడా వెళ్ళిపోతున్నారు. అక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థలు మనకి ఇక్కడ ఉన్నట్టుగా ఉండవు, అక్కడ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, ఇంకా మాట్లాడితే ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. చాలామందికి మన సిటీతో పోల్చుకుంటే పల్లెటూళ్ళలో ఉండే వాతావరణం చాలా శుభ్రంగా ఉంటుంది, అలాంటి చోట్ల ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అనడానికి ఆధారాలు లేవు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఒక కన్ను వేసి ఉంచాల్సిందే, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. మరి ఇంకా మన చేతి మీద వదిలేసినప్పుడు మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఇప్పటివరకు మా ఇంటి చుట్టుపక్కల ఎక్కడ రాలేదు, రాదు అనుకున్నాం. మాకు ఇక్కడికి వచ్చినటువంటి హెల్త్ అధికారులు చెప్పిన దాని ప్రకారం మా అపార్ట్మెంట్ పక్కనే దాదాపు ఒక 10 కేసులు నమోదు అవ్వడం జరిగింది. ఇప్పటివరకు వాళ్ళని క్వారంటైన్ పంపడం, అది శానిటైజ్ చేసి అపార్ట్మెంట్ క్లోజ్ చేయడం అన్నీ జరిగాయి. ఇవి ఒకచోటే కాదు, హైదరాబాద్ సిటీలో ఈ కాంక్రీట్ నగరంలో ఎక్కడికి వెళ్ళినా సరే కోవిడ్ అనేది ఉంటూనే ఉంది. సో దీన్ని కట్టడి చేయాలనుకుంటే మనంతటా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి, మన భద్రత మన చేతుల్లోనే ఉంది. సో అందుకే ఎప్పటికప్పుడు మాస్క్ ధరిస్తూనే ఉండండి, బయటికి వెళ్ళినా, ఇంటి నుంచి బయటికి వెళ్ళినా, లేదు బయట ప్రయాణం చేయడానికి వచ్చినా కానీ మాస్క్ ధరిస్తూనే ఉండండి, ఎప్పటికప్పుడు మాస్క్ను కూడా శుభ్రపరచుకుంటూ ఉండండి. వీలైనంతగా ఈ N95 మాస్కులు, బాగా కవర్ చేసి ఉండే మాస్కులు కాకుండా కాటన్ తోటి చేసినటువంటి మాస్కులనే వాడాలని చెప్పి CCMB వాళ్ళు కూడా చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అదే కన్ఫర్మ్ చేసింది. సో N95 మాస్కులే ఉండాలి, అవి ఉంటేనే మనకు కట్టడి అవుతుంది అన్నటువంటి అపోహలో ఉండకండి. అలాగే శానిటైజర్ కూడా జాగ్రత్తగా వాడండి, ఎందుకంటే శానిటైజర్తో కూడా ప్రమాదం ఉంది, చర్మరోగాలు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు ఎక్కువగా వాడితే. సో అవసరమైనంత వరకు జాగ్రత్తగా శుభ్రం చేసుకోండి శానిటైజర్ తోటి, అలాగే సబ్బుని ఉపయోగించండి, వేడి నీళ్లతోటి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి. అలాగే తాగే నీరు కూడా కాచి చల్లార్చి తాగండి, ఏది పడితే అది అందులో వేయద్దు. లవంగాలని, యాలకులని ఇవన్నీ పెట్టి కషాయం తాగేస్తున్నాం అనుకుంటే వాటితోటి గొంతు సంబంధిత రోగాలు కూడా వస్తున్నాయి, కొంతమందికి శ్వాస ఆడకపోవడం అనే ఇబ్బంది కూడా వస్తుందని చెప్తున్నారు. అలాగే సి విటమిన్ అందడం కోసం నిమ్మకాయ రసం ఎక్కువ తాగితే అది బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా ఒక్కొక్కసారి తగ్గించే ప్రమాదం ఉంది అతిగా తీసుకుంటే అని చెప్తున్నారు. సో ఆహారపు అలవాట్లు కూడా కొంత జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచేలా ఉండండి,
ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో దోమలు కూడా ఎక్కువయ్యేటువంటి ప్రమాదం మనకుంది, దాంతో మళ్ళీ మలేరియా, డెంగ్యూ ఇలాంటి వ్యాధులు మనకు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎవరి పరిశుభ్రత వాళ్ళు చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి.